Hi guys, welcome to YouTube Hub channel. అత్తగారి ఇల్లు అనగానే అందరికీ ఫేవరెట్ రెసిపీస్ గుర్తొస్తాయండి. అలానే మా అత్తగారి ఇంట్లో కూడా కొన్ని ఫేవరెట్ రెసిపీస్ నాకు ఉన్నాయి. అందులో మీకు ఒక ఫేవరెట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే టొమాటో బాత్. ఈ టొమాటో బాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 3 టొమాటోస్ పెద్ద పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి, 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, వెల్లుల్లి 15 వెల్లుల్లి తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసులో వాటర్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఈ 15 వెల్లుల్లిని అందులో నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి గార్లిక్ పైన ఉన్న స్కిన్ త్వరగా ఊడొచ్చేస్తుంది. అల్లం ఒక 1/2 ఇంచ్, సాంబార్ పౌడర్ మనం ఇంట్లో కొట్టుకున్నది కాదండి, ఇది షాపులో నుంచి తెచ్చుకున్న ఒక చిన్న ప్యాకెట్ ఉంటాయి కదా, అది సాంబార్ పౌడర్ తీసుకుంటే మనకి టమాటా బాత్కి టేస్ట్ చాలా బాగొస్తుంది. ఒక ఫుల్ ప్యాకెట్ నేను సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్ని మనం ఒక సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ 5 ఇంగ్రీడియంట్స్ని మనం ఇప్పుడు మిక్సీలో ఫుల్ ఫైన్ పేస్ట్గా చేస్తున్నాం కాబట్టి. అలానే మెయిన్ కోర్స్కి ఇంగ్రీడియంట్స్, 10 టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్ ఒక 3 తీసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, బఠానీలు ఒక 1/2 కప్, ఒక 14 అవర్స్ పాటు మేము ఓవర్ నైట్ నానపెట్టాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకిప్పుడు సైడ్కి పెట్టుకోవాలి. అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, వెల్లుల్లి ఒక 15, 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలానే 3 టొమాటోస్ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి, అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. అలానే సాంబార్ పౌడర్ చెప్పాను కదా, ఒక చిన్న ప్యాకెట్ ఫుల్ వేసేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 కప్ దాకా వాటర్ వేసేసుకొని జార్కి మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ పడుతున్నాము. చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత ఎంత ఫైన్ పేస్ట్గా అయిందో. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ అయిందో లేదో ఒకసారి మళ్ళీ కలుపుకొని చూసుకోండి. చూడండి ఎంత మంచిగా మనకి ఫైన్ పేస్ట్ అవుతుంది, వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని మనం ఒక చిన్న బౌల్లో లేదంటే ఇదే మిక్సీ జార్లో మనం ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోతున్నాము. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని, నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, మనకి బిర్యానీ సెట్ కూడా ఇందులో వేసుకోవాలి, అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అంతలోపలే మనకి ఇక్కడ కుక్కర్ కూడా వేడైపోయింది. కుక్కర్లో నేను ఇప్పుడు కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంతోపాటు ఆయిల్ వేడయ్యాక మనకిప్పుడు బిర్యానీ సెట్లో బిర్యానీ ఆకు, చెక్కె, లవంగ, ఇలాచి ఈ 4 మంచి సువాసన వచ్చే వరకు మనం ఒకసారి కలుపుకోవాలి. ఆ సువాసన వచ్చిన తర్వాత మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పచ్చి వాసన పోయి మనకు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా 2 మినిట్స్ తర్వాత లైట్ బ్రౌన్ అయ్యాయండి. ఇలా లైట్ బ్రౌన్ అయిన తర్వాత మనకి పండు టమాటాలు ఒక 10 కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మనము ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీకు కింద నుంచి పైన వరకు మొత్తం ఆయిల్ అంతా దీనికి అంటేసి టమాటాలు కూడా ఒకసారి మొత్తం టమాటాలోకి కలిసిపోతాయి. ఇప్పుడు ఈ టమాటా, ఆనియన్, బిర్యానీ సెట్ ఇదంతా ఉడకడానికి మనం దీని మీద మూత పెట్టేసాము. మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే, చూసారా పండు టమాటాలు కాబట్టి ఇవి చాలా మెత్తగా జల్దీగా ఉడికిపోయాయి 2 మినిట్స్లో.
ఒకసారి మళ్ళీ కలుపుకొని దాని లోపలికి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న టమాటో సాంబార్ పౌడర్ ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఇదంతా మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ జార్లోనే మనకు మిగిలిపోయిన కొంచెం ఫైన్ పేస్ట్ ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కలుపుకోవాలి. మనకి ఇంకా మంచిగా అది మొత్తం మిక్స్ అవ్వడానికి దీని మీద ఒకసారి మూత పెట్టేసుకొని ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో చేసుకోకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలిపి దాని మీద మూత పెట్టేసాం కదా, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా బబుల్స్ వచ్చి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత మనం ఇందులో ఇంట్లో ఉన్న నార్మల్ సాల్ట్ యూజ్ చేద్దండి టమాటా బాత్కి. దీనికి కంపల్సరీ రాళ్ళ ఉప్పు మాత్రమే వాడుకోవాలి. రాళ్ళ ఉప్పు మీకు రుచికి సరిపడినంత వేసుకొని తర్వాత మనం ఒక 14 అవర్స్ పాటు నానపెట్టుకున్న బఠానీ కూడా ఇందులో వేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ బఠానీ మొత్తం కలిపిన తర్వాత రాక్ సాల్ట్ కదా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, అందుకే మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సైడ్కి పెట్టాను. అలానే నేను ఇక్కడ సైడ్లో ఒక బియ్యం నానబెట్టానండి 1/2 అవర్ పాటు. ఇది బాస్మతి బియ్యం కాదు, నార్మల్ మన ఇంట్లో చేసుకుంటే సోనంసూరి బియ్యం. ఈ బియ్యం మనం 1/2 అవర్ నానపెట్టాం కాబట్టి మనకి ఇది ఇప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం బియ్యం మాత్రం ఈ టొమాటో పేస్ట్లో వేసుకోవాలి. కుక్కర్లో బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బియ్యం మాత్రం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ ఉంటే కదా, వాటర్ కూడా మనం అందే చూసుకొని ఒకసారి మొత్తం రైస్తో పాటు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు స్టవ్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలా లైట్గా ఉడుకొచ్చిన తర్వాత మనకి కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ ఒక 2 విజిల్స్ వచ్చేలాగా వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చాయి కదండి, ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. కుక్కర్ మొత్తం చల్లార్చిన తర్వాత మనము స్టవ్ ఇలా ఓపెన్ చేస్తే పైన మూత చూసారా, టమాటా బాత్ రెడీ అయిపోయింది. చూడ్డానికే చాలా కలర్ఫుల్ ఉంది కదా. ఒకసారి కింద నుంచి మీద వరకు మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో ఇది సర్వ్ చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా మనము రైతా చేసుకుంటే అద్దిరిపోతుందండి. ఇది మార్నింగ్ టిఫిన్ గాను లంచ్ గాను బ్రేక్ఫాస్ట్ గాను మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ ఏ దానికైనా మనకి టొమాటో బాత్ చేస్తే అందరూ ఈజీగా లాగించేస్తారు, అంత టేస్టీ ఉంటుంది. ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.